Hi friends, how are you? Hope you all doing well in these holidays and welcome to my channel The Tech Uday. So ivaal kuda specs em marchipolane techukunna. So idigo and ivaala multi level inheritance gurinchi method overriding gurinchi nechukunna ivaala in ee video lo. So let's start our video. So multi level inheritance ante enti ante ఈ ఒక్క పిక్చర్తో మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్లో ఉన్నది వేరే క్లాస్ ఎక్స్టెండ్ చేసుకుని, ఆ క్లాస్లో ఉన్నది వేరే క్లాస్లో ఎక్స్టెండ్ చేసుకుని, అలా ఎక్స్టెండ్ అదే అలా మల్టీ లెవెల్స్లో ఇన్హెరిట్ చేసుకుంటూ వెళ్తే దాన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ చూడండి, బేస్ క్లాస్ ఒకటి ఉంది, ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ ఇక్కడ ఇన్హెరిట్ అయ్యాయి. సో దీంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ దీంట్లోకి ఇన్హెరిట్ అయ్యాయి. చూడండి, ఇది మల్టీ లెవెల్స్లో ఇన్హెరిట్ అవుతూ వస్తుంది. సో దీన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇప్పుడు ఒక కోడ్ చూద్దాం, చాలా ఈజీ టాపిక్స్ ఇవన్నీ, ఇప్పుడు ఒక కోడ్ చూద్దాం. సో యూ కెన్ గెట్ క్లారిటీ ఆన్ దట్. సో ఇవాళ కోడ్ ఏంటి ఇది? సో ఇంపోర్ట్ జావా డాట్ ల్యాండ్ డాట్ స్టార్, ఇది మామూలు డిఫాల్ట్ ప్యాకేజే, మనం రాసినా రాయకపోయినా పర్లే, మామూలుగా రాసా. సో ఇక్కడ బేస్ క్లాస్ ఉంది, ఇంటర్మీడియట్ క్లాస్ ఉంది, డిరైవ్డ్ క్లాస్ ఉంది. సో ఇక్కడ బేస్ క్లాస్లో ఒక వేరియబుల్ మెథడ్ 1 అండ్ ఇంటర్మీడియట్ క్లాస్లో ఒక వేరియబుల్ ఒక మెథడ్ 2. సో డిరైవ్డ్ క్లాస్లో ఒక వేరియబుల్ మెథడ్ 3 ఉంది. ఇప్పుడు చూడండి, బేస్ క్లాస్లో ఇక్కడ ఇంటర్మీడియట్ క్లాస్కి బేస్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసాం, అంటే దీంట్లో ఉన్న ఏ వేరియబుల్ అండ్ మెథడ్ 1 దీంట్లోకి ఇన్హెరిట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఎక్స్టెండ్స్ ఇంటర్మీడియట్ క్లాస్ అని చెప్పాం, దేనికి? డిరైవ్డ్ క్లాస్కి. సో ఇక్కడ ఇంటర్మీడియట్ క్లాస్లో ఉన్న ఈ ఏ అనే వేరియబుల్ మెథడ్ 1 అండ్ బి అనే వేరియబుల్ మెథడ్ 2 దీంట్లోకి ఇన్హెరిట్ అవుతాయి. సో ఇక్కడ డిరైవ్డ్ క్లాస్లో ఏముంటాయి? మొత్తం ఈ క్లాస్లో ఏమైతే ఉన్నాయో, ఈ క్లాస్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో ఉంటాయి, ప్లస్ దీంట్లో డిఫైన్ చేసినవి కూడా దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని వేరే క్లాస్ రాసి, మెయిన్ క్లాస్ రాసి, మెయిన్ మెథడ్ రాసి, దాంట్లో డిరైవ్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్తో మొత్తం అన్ని కాల్ చేసాం, ఏ అనే వేరియబుల్ని కాల్ చేసా, బి అనే వేరియబుల్ని కాల్ చేసా, సి అనే వేరియబుల్ని కాల్ చేసా. సో ఏమైంది, కాల్ చేస్తే యాక్చువల్గా మల్టీలెవెల్ ఇన్హెరిటెన్స్ కదా, దీంట్లో ఉన్నాయి దీంట్లోకి ఎక్స్టెండ్ అయ్యాయి, దీంట్లో ఉన్నాయి దీంట్లోకి ఎక్స్టెండ్ అయ్యాయి. సో ఈ రెంట్లో ఉన్నాయి కూడా దీంట్లో ఉన్నాయి కదా. సో డిసి డాట్ ఏ అన్నా, డిసి డాట్ బి అన్నా, డిసి డాట్ సి అన్నా ఎర్రర్ ఏం రాదు, ఎలాగో అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఏ అనే వాల్యూ, బి అనే వాల్యూ, సి అనే వాల్యూ ఎంత ఉంటే అంత వచ్చేస్తాయి. అండ్ డిసి డాట్ మెథడ్ 1, డిసి డాట్ మెథడ్ 2, డిసి డాట్ మెథడ్ 3 అంటే ఆ రెస్పెక్టివ్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతే సింపుల్ కోడ్ ఇది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఉన్న మెథడ్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి, ఇక్కడ ఉన్న మెథడ్స్ అన్నీ దీంట్లోకి వచ్చాయి. సో ఇక్కడ అన్ని మెథడ్స్ ఉన్నట్టే కదా, సో ఆ మెథడ్స్ మనం కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. అంతే, ఇప్పుడు కోడ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అదే కంపైలేషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ కంపైలేషన్లో చూసారు కదా, సో ఇక్కడ డిసి డాట్ ఏ అంటే ఏమొచ్చింది, 10 వచ్చింది. ఇక్కడ 10 అంటే ఏంటి, ఇక్కడ ఈ క్లాస్లో మనం ఏ ఈక్వల్ టు 10 అని చెప్పాం కదా, అది వచ్చింది. అండ్ బి ఏమో 20 వచ్చింది, సి ఏమో 30 వచ్చింది, యాజ్ మనం ఈ క్లాస్లో ఎలా డిఫైన్ చేసామంటే అలాగే వచ్చింది. సో ప్రాబ్లం లేదు. అండ్ డిసి డాట్ మెథడ్ 1 అంటే మెథడ్ 1 ఎక్కడ ఉంది, బేస్ క్లాస్లో ఉంది. సో మెథడ్ 1 వచ్చింది, మెథడ్ 2 వచ్చింది, మెథడ్ 3 వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్లోనే ఉన్నాయి, సో కాల్ చేయగానే వచ్చింది. ఇప్పుడు మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూద్దాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ మెథడ్ 1 ఉంది కదా, ఈ మెథడ్ 1 మనం బేస్ క్లాస్లో డిఫైన్ చేసాం. ఇప్పుడు మనం డిరైవ్డ్ క్లాస్కి వచ్చేసేటప్పటికి ఈ మెథడ్ 1 మనకి ఇలా వద్దు, వేరేలా కావాలి. అప్పుడు ఎలా డిఫైన్ చేయాలి, అప్పుడు మళ్ళీ మనకు నచ్చినట్టు దీంట్లో డిఫైన్ చేసుకుంటాం. దీంట్లో డిఫైన్ చేసుకున్న తర్వాత అది ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు మెథడ్ 1 దీంట్లో డిఫైన్ చేసుకున్నాక ఎర్రర్ ఏం చూపించదు, దీన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అని ఉంటుంది. అప్పుడు ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ కాల్ చేసి ఆ మెథడ్ 1 పిలిస్తే ఏమని వస్తుంది అంటే, మనం దీంట్లో ఏమేమి డిఫైన్ చేసామో ఆ మెథడే వస్తుంది, దీన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే యూ కెన్ గెట్ క్లారిటీ ఆన్ దట్.
సో మెథడ్ వన్ రాస్తున్నాను నేను. సో దిస్ ఈస్ డెరైవ్డ్ క్లాస్, వీడ్ డెరైవ్డ్ క్లాస్ మెథడ్. సో దీన్ని సేవ్ చేశాను అండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు. దెన్ యూ క్యాన్ సీ సో ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక. సో ఇక్కడ డీసీ డాట్ మెథడ్ వన్ అంటే ఏమొచ్చింది, దిస్ ఈజ్ మెథడ్ ఆఫ్ బేస్ క్లాస్ అని వచ్చింది. అంటే ఏంటి చూడండి, ఇక్కడ మెథడ్ వన్ ఎలా ఉందో అలాగే డెరైవ్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయిపోయింది. సో మెథడ్ వన్ అని మనం కాల్ చేయగానే బేస్ క్లాస్లో ఏ మెథడ్ అయితే డిఫైన్ చేసామో అదే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం మెథడ్ వన్ని ఓవర్ రైడ్ చేసాం. ఓవర్ రైడ్ చేసిన తర్వాత ఏమైంది, దిస్ ఈజ్ డెరైవ్డ్ క్లాస్ మెథడ్ అని చెప్పి మనం ఓవర్ రైడ్ చేసాం. ఓవర్ రైడ్ చేసిన తర్వాత కాల్ చేసిన తర్వాత మనకి ఏమని వచ్చింది, దిస్ ఈజ్ డెరైవ్డ్ క్లాస్ మెథడ్. ఓవర్ రైడింగ్ అంటే ఇంతే. సో ఏదన్నా క్లాస్కి ఇన్హెరిట్ అయిన తర్వాత మనం ఆ మెథడ్ మనకి వేరేలా కూడా ఆ మెథడ్ని మనం మనకి నచ్చినట్టు రాసుకోవచ్చు. సో నచ్చిన డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు, దాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పి అంటారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మీకు ఒక కమెంట్ కూడా చెప్తా, సమ్ బేసిక్ కమెంట్ జావాపి. ఎప్పుడన్నా మీరు ఏమన్నా క్లాస్లో ఏ మెథడ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే జావాపి అని వాడతారు. దీంట్లో జావాపికి చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి ఒక చిన్న ఆప్షన్ చూద్దాం ఇవాళకి. సో దీంట్లో నేను మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయని చూద్దాం. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇక్కడ జావాపి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని వస్తే కంపైల్ ఫ్రమ్ అని వచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూసారుగా. సో ఇక్కడ క్లాస్ ఉంది, అంతా బాగానే ఉంది, మెథడ్ ఏముంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది. సో ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి ఒకటి ఉంది కదా, దీన్నే కన్స్ట్రక్టర్ అంటారు. దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి ఏంటి అనేది. సో ఇప్పుడు మీకు కమెంట్ అర్థమైంది కదా, జావాపి మీరు క్లాస్ నేమ్ కొట్టగానే ఆ క్లాస్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. సో ఇంకోటి కొట్టి చూపిస్తా. సో జావాపి డెరైవ్డ్ క్లాస్ అంటే ఈ డెరైవ్డ్ క్లాస్లో ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇంట్ సి డెరైవ్డ్ క్లాస్, పబ్లిక్ వాయిడ్ మెథడ్ వన్, పబ్లిక్ వాయిడ్ మెథడ్ 3 అని. సో ఇది ఒక బేసిక్ కమాండ్ గుర్తుంచుకోండి. దీనికి ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఆప్షన్స్ కూడా చెప్తా. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి టాపిక్స్ అండ్ ఇన్హెరిటెన్స్లో టైప్స్ అండ్ కీవర్డ్స్ డిస్కస్ చేసుకుందాం. సో బై.